నిజాయితీ. అనగనగా ఒక ఊరిలో కృష్ణయ్య అనే పేదవాడు ఉండేవాడు. అతను అడవిలో కట్టెలు కొట్టుకుంటూ జీవనం సాగిస్తూ ఉండేవాడు. ఒకరోజు ఆ ఊరికి సమీపంలో ఉన్న నది ఒడ్డున కట్టెలు కొడుతున్న సమయంలో కృష్ణయ్య గడ్డలి పట్టుతప్పి నదిలో పడిపోతుంది. తన జీవనాధారమైన గొడ్డలి నదిలో పడిపోయింది అని బాధపడుతూ నది ఒడ్డున కూర్చొని విచారిస్తూ ఉండిపోతాడు. కృష్ణయ్య బాధపడటం చూసిన నదీ దేవత కృష్ణయ్య ఎదుట ప్రత్యక్షమై, ఏంటి కృష్ణయ్య అలా దిగులుగా ఉన్నావు అని ప్రశ్నిస్తుంది. నేను రోజు కట్టెలు కొట్టి వాటిని పట్టణంలో అమ్మితే కానీ నాకు పూట గడవదు. ఇప్పుడు నాకు అన్నం పెట్టే నా గొడ్డలే నదిలో పడిపోయింది అని దిగులుగా సమాధానం చెప్తాడు. దీంతో నదీ దేవత నదిలో నుంచి ఒక బంగారు గొడ్డల్ని తీసి, ఇదేనా కృష్ణయ్య నీ గొడ్డలి అని ప్రశ్నిస్తుంది. కాదు అని సమాధానం చెప్తాడు కృష్ణయ్య. మళ్ళీ ఒక వెండి గొడ్డలిని తీసి, ఇదేనా అని అడుగుతుంది. మళ్ళీ ఆ గొడ్డలి కూడా తనది కాదని చెప్తాడు కృష్ణయ్య. మళ్ళీ తను పోగొట్టుకున్న ఇనుప గొడ్డల్ని చూపిస్తూ, ఇదేనా నీ గొడ్డలి అని ప్రశ్నించగా, తన గొడ్డలిని చూసిన కృష్ణయ్య మిక్కిలి సంతోషించి అదే తన గొడ్డలి అని అంటాడు. దీంతో నదీ దేవత కృష్ణయ్య నిజాయితీకి మెచ్చి కృష్ణయ్యకు ఆ మూడు గొడ్డళ్ళు ఇచ్చి మాయమైపోతుంది. నీతి. ఎప్పుడూ కూడా మనిషి నిజాయితీగా ఉండాలి. అలా ఉన్నప్పుడు సహాయం చేయడానికి దేవతలు కూడా వెనుకాడరు.